జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన ఒక ఉన్మాదిలాగా బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు చేశాడు. ఒకనొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారదొబ్బండి, ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారదొబ్బండి అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, ఎంత అవివేకంగా ఉన్నాడో, ఎంత అర్థరహితంగా ఉన్నాడో మనం ఆ ఒక్క మాటతోనే అర్థమవుతుంది. మొన్న 17వ తారీఖున మాట్లాడినటువంటి మాటలు ఆ రకంగాను, ఇవాళ మాటలు ఈ రకంగాను, కూల్చిపారదొబ్బాలి అనేటువంటి మాట. కూల్చిపారదొబ్బడానికి ఏదేమన్నా సినిమా సెట్టింగా, షూటింగ్ అయిపోగానే కూల్చిపారేయటానికి, లేదా ఏదేమన్నా సినిమా షూటింగా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య బిద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికి లేదు. ఒక్క ప్రజలకు ఓటు ద్వారా మాత్రమే ఉంది, అది ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ లోపలే కూల్చేస్తాడంట చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ప్రభుత్వాన్నే కూల్చేయాలనేటువంటి ఒక ఉన్మాది మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆ పార్టీ ఎక్కడికి పోతుంది, ఏమి చేస్తుందో అర్థం కావడం లేదు. అసలు ఇప్పటం గ్రామం మీరు ఎందుకు వచ్చారు? ఇప్పటం గ్రామంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్ రాశారు ఈరోజు ఉదయం, కక్షలతో ఇప్పటం గ్రామంలో 153 ఇళ్ళు కూల్చివేత, ఒక పచ్చి అబద్ధపురాత.